అడగడం చాలా పిచ్చి ప్రశ్న. ఎక్స్పెక్టేషన్స్ భారీ భారీగా ఉన్నాయి, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. అంతేనా? సెకండ్ పాటలు కానీ ఫైట్లు కానీ డాన్స్ కానీ ఏదైనా అఖిల్ తర్వాత ఎవరైనా కానీ. ఓకే, అఖిల్ గారు చూస్తే ఇప్పుడు లుక్ అనేది బాగా కొత్తగా ఉంది ఇప్పుడు. మరి రాను లుక్ అనేది చాలా అదిరిపోయింది సినిమా సినిమాకి అతను పెంచుకుంటా ఏదో ఒకటి. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఒక్క సినిమా కనుక హిట్ పడితే అది ఆ రేంజ్ వేరు, అది మాటల్లో చెప్పలేని మాటలు కాదు అది. ఏమైనా డైలాగ్ చెప్తారా అఖిల్ గారిది? డైలాగ్స్ అనేవి ఏమున్నాయి మేము చెప్పడం కాదు, అఖిల్ బాబు చెప్తే మేము సంతోషపడతాం. ఆ డైలాగులు పక్క ఫ్యాన్స్ చెప్పుకుంటే ఇంకా సంతోషపడతాం. అంతేనా? ఓకే. ఇంకా మూవీ పేరు ఇప్పుడు వచ్చారు కదా, ప్రీవియస్ కి వెళ్తున్నారు, అఖిల్ బాబుని ఎన్నోసారి ఇప్పుడు చూడటం? నేను పుట్టినగా నుంచి చూస్తానే ఉన్నానన్న సినిమా అది. ఓకే, చిన్నతనం నుంచి చూస్తానే ఉన్నాను, అతన్ని చూస్తూ పెరిగాను. ఓకే, అతనిలాగా డెవలప్ అవ్వాలనుకున్నాం కానీ మనకు అంత రేంజ్ లేదు అది. అన్నా నువ్వు మంచి మంచి సినిమాలు తీస్తున్నావు, నీ టైం కొద్దిగా మంచిగా వస్తే నువ్వు ఇంకా నేను చెప్పాల్సిన పర్లే. పైన దేవుడు ఆశీస్సులు ఉంటాయి, కింద నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి, తాతగారు ఆశీస్సులు ఉన్నాయి, ఇక నంబర్ వన్ పొజిషన్ లోకి కింగ్ నువ్వే. మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మేము చెప్పాల్సిన అవసరం లేదన్నా, ఆటోమేటిక్ గా ఒక బాహుబలి రేంజ్ కి వస్తుందని మేము ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అది ఎందుకంటే తమను మనంకి చాలా బాగా సంగీతం కొట్టాడు, ఆ రేంజ్ ఈ సినిమాలో కనపడుతుంది. ఫైట్స్ అలాగే కూడా ఉన్నాయి, బట్ అదే నిర్మాత దీనికి కూడా మూవీ కథ వినే తర్వాతే మూవీ తీసుకుని ఉంటాడు అలా చెప్తున్నానన్న. ఇంచుమించు బాహుబలి రేంజ్ వచ్చేస్తుందన్నా మూవీ. మాది కాకినాడ ఫస్ట్ మా అఖిల్ తీసేది మంచి డైరెక్ట్ యూనియన్ అయితే, కానీ ఆ అఖిల్కి పవన్ లక్ష్మికి మహేష్ బాబు వచ్చాడు సూపర్ స్టార్ అన్నారు. కానీ సూపర్ స్టార్ మాట్లాడాడు రోజు మాకి సూపర్ స్టార్ అయితే అన్నారు. సెకండ్ మూవీ అల్లు తీసుకొచ్చారు భోజాగాడి ఫంక్షన్కి, ఆ మూవీ మ్యాజిస్టర్ చిరంజీవి అన్నారు. ఇప్పుడు ఈ మూడు సినిమా మిస్టర్ మజ్నూ వచ్చారు బావి అంచనలు ముందుకు వచ్చింది. ఈ ఆడు ఎన్టీఆర్ గస్ట్ ఇన్వెస్ట్ అంటున్నారు, కానీ మూవీ చాలా అంచనా నుంచి దిగిపోతుంది. కానీ మూవీతో ఒక రామచంద్ర ఫ్రెండ్స్ వచ్చిన అఖిల్ దాంతో ఒక మగజీని చూపెట్టు కొట్టాలని ఆశిస్తున్నాను. టీజర్ చూస్తుంది అర్థమవుతుందండి ఎంత సూపర్ హిట్ బంపర్ బ్లాస్ట్ అవుతుంది. బంపర్ సినిమా మాత్రం 100 డేస్ పక్క ఆడుతుంది, సూపర్ సినిమా అండి. పాటలు ఈ రోజు మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది, సూపర్ హిట్ అని అనుకుంటున్నాను. ఒక మంచి బ్లాక్ బస్టర్ మా కోరిక అంతా ఏమన్నా అక్కడే హిట్ కొడితే చాలు, స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు హిట్లతో కూడా పనిలే. స్క్రీన్ మీద అక్కడేని ఫ్యామిలీ కనబడితే మాకు అదే హిట్, అదే పండగ. స్పెషల్గా వాళ్ళు ఏదో బ్లాక్ బస్టర్లు కొట్టాలి ఇంకేదో చేయాలి అని ఆశ్చర్యం అవ్వలేదు. అభిమానులకు నచ్చేలా ఒక సినిమా, సంవత్సరానికి రెండు మూడు సినిమాలు మాకు స్క్రీన్ మీద వాళ్ళు కనబడితే అంతకంటే మాకు పండగ లేదు. ఇవన్నీ మాకు ఫస్ట్ జస్ట్ చూపి మిగతా వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ అనే మాటే లేదు. ఎందుకంటే చరిత్ర అనేది ఒకళ్ళు రాసేది కాదు, ఆల్రెడీ మేము రాసేసిన చరిత్ర, మేము రాసిన చరిత్ర, మేము చూసిన చరిత్ర. కొత్తగా ఎవడో వచ్చి చరిత్ర రాస్తాం దాన్ని తిరగరాస్తాం అంటే చరిత్ర తిరగరాసేది కాదు. జన హృదయాల్లో నిలిచిపోయిన సినిమాలు తీయాలంటే అక్కినేని వాళ్ళు ఒక్కళ్ళే, దాన్ని మించిన వాళ్ళు లేడు, దాన్ని కొట్టి తీసేవాళ్ళు లేరు. అక్కినేని జిల్లాగా నో నీడ్ సో మెనీ బ్లాక్ బస్టర్స్, ఓన్లీ వన్ మూవీ ప్రసాద్. నేను మీ మధురం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.